రంగారెడ్డి జిల్లా జన్వాడ రాజ్పాకల ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు మోకిల పోలీసులు. రాజ్పాకల పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఘటనలో డ్రగ్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి ఇవాల్టి పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. సెక్షన్ 25, 27, 29 ఎన్డీపీఎస్ 3, 4 TGGA TSGA యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు మోకిల పోలీసులు. కేసులో A1 రాజ్పాకల కాగా A2గా విజయ్ మద్దూరిని చేర్చారు. ఇక ఓరియన్ విల్లాస్లో రాజ్పాకల శైలేందర్ పాకలతో పాటు నాగేశ్వరరెడ్డి ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు. ఇక్కడ 53 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్లో కూడా భారీగా విదేశీ స్వదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్లో ఉన్నారు. రత్న, విచారణ అప్డేట్స్ ఏంటి? ఎస్, కేటీఆర్ బావ మరిది రాజ్పాకాల జన్వాడ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించినటువంటి కేసు విషయంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నారో ఇటు రాజ్పాకాలను A1గా చేర్చడం జరిగింది. మరోవైపున A2గా కన్స్యూమర్ రాజ్మద్దూరిని చేర్చారు. రాజ్మద్దూరి తను డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి విషయాన్ని పోలీసులకు తన స్టేట్మెంట్ ద్వారా తెలియజేశాడు కాబట్టి దానికి సంబంధించి అతన్ని ఆ కన్స్యూమర్గా పేర్కొనడం జరిగింది. ఇందులో A1గా రాజ్పాకాల, A2గా విజయ్ మద్దూరి ఉన్నారు. అయితే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం విజయ్ మద్దూరికి 41 CRPC నోటీసులు ఇచ్చి పంపించేసినట్లు తెలుస్తోంది. మరొకసారి ఆ పోలీసులు తాము పిలిచినప్పుడు ఖచ్చితంగా విచారణకు రావాలి అని కూడా ఇటు పోలీసులు ఇటు విజయ్ మద్దూరికి తెలియజేసినట్లు కూడా మనకు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇక మరోవైపు ఎవరైతే ఇటు పార్టీని ఆర్గనైజ్ చేసినటువంటి A1 రాజ్పాకాల ఉన్నారో రాజ్పాకాల ప్రస్తుతానికి అప్స్కెండింగ్లో ఉన్నాడు, తమ ఆధీనంలో లేడు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఇక తాను డ్రగ్ కన్స్యూమర్ని అని పోలీసులకు రాజ్పాకాల తెలియజేసిన తర్వాత 41 CRPC నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క అంశానికి సంబంధించి ఒక కేసులో పలు సెక్షన్ల కింద 25, 27, 29 ఎన్డీపీఎస్ 3, 4 TSGA యాక్ట్ కింద ఇటు మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇటు ఒకవైపున జన్వాడ ఫామ్ హౌస్తో పాటు నిన్న పోలీసులు ఇటు రాజ్పాకాలకు సంబంధించినటువంటి రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లోను, అలాగే ఆయన యొక్క సోదరుడు శైలేంద్ర పాకాల ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరిగింది. సోదాలు చేసి అక్కడ 52 విదేశీ మద్యం బాటిళ్లను కూడా ఎంటీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓరియన్ విల్లాస్లో ఉన్నటువంటి విల్లా నెంబర్ 5 అలాగే 40, 43లలో తనిఖీలు నిర్వహించి ఎక్సైజ్ పోలీసులు ఈ యొక్క ఎంటీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక జన్వాడ ఫామ్ హౌస్లో సైతం భారీగా విదేశీ అలాగే స్వదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి విషయాన్ని మనం నిన్ననే చూసాం. ఇక దీని ప్రకారమే మరోవైపున ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా వాస్తవానికి GHMC పరిధిలో ఇటు ఒకవేళ ఏదైనా అతిగా మద్యం వినియోగం జరిగితే మాత్రం ఆ పార్టీలకు సంబంధించి అందులో 12,000 ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. GHMC అవుట్ ఆఫ్ GHMC పరిధిలో ఉంటే మాత్రం 9,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎటువంటి అనుమతులు అనేవి తీసుకోకుండానే ఈ యొక్క మద్యం వినియోగం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు అనేది చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాజ్మద్దూరి తనకు విజయ్ ద్వారానే ఇటు విజయ్ మద్దూరి రాజ్పాకాల ద్వారానే తనకు యొక్క డ్రగ్స్ సరఫరా అనేది జరుగుతుంటుంది. తను గతంలో కూడా తనకు ఇటు డ్రగ్స్ అందించేవారు అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేశారు కాబట్టి దాని ప్రకారం కూడా ప్రస్తుతం ఆ కేసు విచారణ అనేది జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి తన బావమరిది ఏదైతే యొక్క పార్టీ నిర్వహించినటువంటి పార్టీ విషయంపై కూడా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి ఇది ఫ్యామిలీ పార్టీ అని అంటూ తెలియజేశారు. మరోవైపున ఈ ఫ్యామిలీ పార్టీలో మద్యం తీసుకున్నటువంటి వాస్తవమే వాళ్ళందరూ కూడా ఇటు రేవ్ పార్టీ జరిగిందని లేకపోతే వేరే వేరు వార్తలు వస్తున్నాయి వీటన్నిటికీ సంబంధించి కూడా ఖండిస్తున్నాము. ఇది ఖచ్చితంగా తమ కుటుంబ పార్టీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా అత్తగారు అలాగే మరోవైపున తమ కుటుంబీకులు వారి యొక్క పిల్లలే తప్ప వేరొకరు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించి తెలియజేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒకవైపున ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఏ రకంగా ఇటు విదేశీ మద్యాలను వాడుతూ బాధ్యతయుతున్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా చేస్తారు, తమ కుటుంబీకులు ఇలా చేస్తుంటే ఒకవేళ కేటీఆర్ అక్కడ కనుక పార్టీలో కనుక లేకపోతే అసలు తమ బావమరిది నిర్వహించినటువంటి పార్టీకి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇటు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఇటు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దీని మీద ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అటు రాజ్పాకాల అప్స్కాండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక మరొకసారి A2గా ఉన్నటువంటి యొక్క విజయ్ మద్దూరిని విచారణకు పిలిచి మరింత విచారించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.